నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వార ఫలాలు విశ్లేషించుకుంటున్నాం పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఇవాళ మనం విశ్లేషించుకునేది ధనుసు రాశి ధనుసు రాశిలో మనకి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఈ ధనుర్ రాశి ధనుర్ రాశిలో అధిపతి గురుడు ఆ గురుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు ప్రప్రథమంగా మూలా నక్షత్రం వాళ్ళకి పంచమ స్థానంలో గురుడు ద్వితీయ స్థానంలో చంద్రుడు తృతీయ స్థానంలో శని నాలుగో స్థానంలో రాహు దశమ స్థానంలో శుక్రకేతువులు ఏ పన్నెండో స్థానంలో రవి బుధ కుజులు వేయ స్థానంలో అయితే ఈ మూలా నక్షత్రానికి అధిపతి కుజుడు రాష్ట్రాధిపతి నక్షత్రాధిపతి కుజుడు రాష్ట్రాధిపతి గురుడు అవ్వడం వల్ల పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆచితూచి వ్యవహరించాలి ఆలోచనలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు అనుకున్న విధానాలు జాగ్రత్తగా చేసుకుని తను చేసే ప్రతి కార్యాన్ని ఆచితూచి వ్యవహరిస్తే సంతాన పక్షాన వ్యవహార పక్షాన ఎందుకంటే గురుడు కుజుడింట్లో ఉన్నాడు ఆ కుజుడు రవి బుధుడు వే స్థానంలో అంటే పన్నెండో స్థానంలో బుధుడితో కలవడం వల్ల మంచి తెలివితేటలు మంచి ఆలోచన విధానము ఈ మూలా నక్షత్రానికి అయితే దశమ స్థానం లో శుక్ర శుక్రుడితోటి కేతు కలవడం వల్ల వీళ్ళకి అన్ని విధాల అనుకూలత ఉండి మంచిగుండి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది కానీ అక్కడ తృతీయ స్థానంలో శని ఉండడం శని వాడి ఇంట్లో ఉండడం వల్ల సోదర భావము కుటుంబ బాధ్యత కొంచెం ఉంటుంది దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటే శుభకార్యాలు కార్యసిద్ధి అన్ని నెరవేర్చడానికి ఈ మూలా నక్షత్రానికి ఉంది తదుపరి పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడు పంచమ స్థానంలో గురుడు నాలుగో స్థానంలో రాహువు ఏకదా వే స్థానంలో రవికుజ బుధులు ఉండగానే ఈ వారంలో చాలా మంచి శుభవార్తలు వింటారు అన్ని విధాల బాగుంటుంది మనకి బుద్ధితోటి వ్యవహరిస్తే ఏది నిర్ణయం చేసుకోవాలి ఎలా నిర్ణయం చేయాలి దాని ఒక కార్యరూపంలో దాల్చి వాళ్ళు అనుకున్న పద్ధతిలో కనుక వీళ్ళు వ్యవహరిస్తే మాత్రము ధనుర్ రాశిలో ఈ పూర్వభద్రా నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది ఆరోగ్యంలో మెరుగుదల అనుకున్న విషయాల్లో మెరుగుదల ఎప్పటి నుంచో ఆధారపడ్డ ధనము ఆ ధనం రావడానికి వ్యవహరించడానికి చాలా చాలా బాగుంటుంది ఈ పూర్వభద్రా నక్షత్రం తదుపరి చివరిగా ఉత్తరాభాద్ర నక్షత్రం ధనుర్ రాశికి అక్కడ రవి ఆ రవి స్థానంలో రవి బుధ కుజులు ఉన్నారు అదే గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కుజుడింట్లో ఉండడం వల్ల రవి కుజులు ఎప్పుడైతే కలిసారో అక్కడ గురుడు ఉండడం వల్ల కోపము ఆవేశము చేసుకుంటే మాత్రం నష్టపోవడానికి చాలా ఆస్కారం ఉంది కొంచెం కోపపడకుండా నిదానంగా ఆలోచించి వ్యవహరించి ఆరోగ్య వ్యవహార శైలిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకంటే ఆ రవి కుజుడింట్లో ఉండడం వల్ల అగ్నితత్వం ఆ అగ్నితత్వాన్ని గురుడు కుజుడింట్లో ఉండడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఆవేశాలు ఆవేశపూరితంగా వ్యవహరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడడానికి ఉత్తరభద్రా నక్షత్రం వాళ్ళకుంది కొంచెం జాగ్రత్తగా ఉండడము వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకున్న కార్యాలు ఆలోచింప చేసుకుంటే మాత్రము చాలా చాలా దోహదపడుతుంది ఉపయోగదాయంగా ఉంటుంది అని మనం ఆశిద్దాం ఓవరాల్గా ధనుర్ రాశి మొత్తం మూడు నక్షత్రాలు వాళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది అన్ని విధాలు అభివృద్ధి అవుతారు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ చిన్నగా నిదానంగా చేస్తే ఈ వారంలో ఏదో ఒక శుభవార్త విని అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది నమస్కారం